జోగి రమేష్కి సంబంధించి కుంభకోణంలో కీలకమైనటువంటి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఇది ఖచ్చితంగా పూర్తిగా తన హస్తం ఉంది అన్నటువంటి దానికి ఆధారం అన్నమాట. జోగి రమేష్ కుటుంబానికి భూమిని విక్రయించినట్టుగా చెప్తున్న వ్యక్తి తాను అమ్మలేదని, అది నకిలీ డాక్యుమెంట్ అని అవినీతి నిరోధక శాఖ వివరణ ఇచ్చినట్టు తేలింది. దీంతో పోజరీ కేసు కూడా నమోదు కాబోతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేసి విక్రయించిన ఉదంతం మీద అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు రాజీవుల పేర్ల మీద కొనుగోలు చేసినట్టు చెప్తున్న 2160 గజాల స్థలాన్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చైతన్యారెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నెంబర్ 87లో ఉన్నట్టుగా లేఖ పొంది స్వీయ సవరణ ద్వారా సబ్ రిజిస్టార్ సహకారంతో 2వసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నెంబర్ 88లో 4 ఎకరాల బొమ్మ వెంకట చలమారెడ్డి పేరు మీద ఉంది ఉండేది. దీనిలో 1 ఎకరం పోలవరం మురళీమోహన్కి, 1 ఎకరం అద్దేపల్లి కిరణ్ కుమార్కి, 2 ఎకరాలు రామిశెట్టి రాంబాబుకి 2001లో విక్రయించారు. పోలవరం మురళీమోహన్ 2300 చదరపు గజాల స్థలాన్ని 2003-2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఈ ప్లాట్లన్నీ సర్వే నెంబర్ 88లో ఉన్నాయి. అదే పోలవరం మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు జోగి రాజులకు విక్రయించినట్టు 2022లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరం మురళీమోహన్ కూడా నిందితుడిగా చేర్చింది. ఆయన తన వాంగ్మూలంలో తను జోగి కుటుంబానికి విక్రయించలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లో మురళీమోహన్ ఆధార్ నెంబర్ చివరి అంకెలు 6251గా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆధార్ నెంబర్ 5420గా ఉంది. అంటే 6251 నెంబర్ కర్రీ రత్నం పేరుతో ఉంది. గ్రామ సర్వేయర్ దేదీప్ని ప్రశ్నిస్తే అసలు తాను సర్వే చేయలేదని అధికారులకి ఆమె వివరణ ఇచ్చారు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దులో ఉన్న యజమానులకి నోటీసులు జారీ చేయాలి, కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్టు పోర్జరీ చేశారు. వీటన్నింటి మీద కూడా అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తుంది. ఖచ్చితంగా పూర్తిగా ఇరుక్కుపోయినట్టే. ఇందులో నాట్ ఓన్లీ సివిల్, ఇది క్రిమినల్ కేసు సీరియస్గానే టర్న్ అయ్యింది.